మొట్టికాయలు కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఈరోజు కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఏది చేయడు కేసీఆర్ గారు. కోర్టు మొట్టికాయలు వేస్తేనే టీఎస్పీఎస్సి సభ్యులను నింపుతాడు. కోర్టు మొట్టికాయలు వేసి డెడ్ లైన్ విధిస్తేనే మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తాడు. కోర్టు చెప్పందే ఏదీ చేయని కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ యంత్రాంగం అంతా ఎందుకు? ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరు బాగున్నారు? ఏ వర్గం బాగుంది కేసీఆర్ గారి పాలనలో? నిరుద్యోగులు బాగున్నారా? కనీసం ఉద్యోగులన్నా బాగున్నారా? ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి పరిపాలన చేయడం చేత కాకపోతే ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేసే బదులు రాజీనామా చేసి ఆ ఫామ్ హౌస్లోనే మత్తుగా పడుకోవచ్చు కదా. ఎవరొద్దుంటున్నారు కేసీఆర్ గారిని? వీళ్లకు బుద్ధి ఉండి మాట్లాడతారో, బుద్ధి లేకుండా మాట్లాడతారో కూడా అర్థం కాదు. ఒక మంత్రి అంటాడు, ఉద్యోగమే చేసుకోవాలా, హమాలి పని చేసుకొని బతకచ్చు కదా అని. అంటే 5-6 తరగతులు చదవని వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు, కానీ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు మాత్రం హమాలి పని చేసుకోవాలట. కేసీఆర్ గారు దొరేమో గొర్రెలు బర్రెలు ఇస్తారట. డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళంతా గొర్రెలు బర్రెలు కాసుకోవాలట, కళ్ళు గీసుకోవాలట, చేపలు పట్టుకోవాలట. కేసీఆర్ గారి కొడుకు కూతురు మాత్రము రాజ్యాలు ఏలాలట. ఇంతేనా కేసీఆర్ ద్వారా? ఇదే కదా మీ ప్లాను? వైఎస్ఆర్ గారు కేవలం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 ఏళ్లలో 2004, 2006, 2008లో 3 సార్లు నోటిఫికేషన్లు జారీ చేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. 2008లో 58,000 ఉద్యోగాలను ఒకేసారి జంబో డిఎస్సి అని అన్ని ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారిది. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించి వారికి అందించిన ఘనత వైఎస్ఆర్ గారిది. కార్పొరేషన్ల ద్వారా బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలకు లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. అసలు వైఎస్ఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ప్రవేశపెట్టారు? పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ బయటికి రావు అనే కదా ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది. పేదింటి బిడ్డలు కూడా సూటు బూటు వేసుకొని ఉద్యోగాలు చేయాలి, సర్కారు కొలువులు చేయాలనే కదా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టింది. మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? ఫీజు రీఎంబర్స్మెంట్ బంద్ అయింది, బడులు బంద్ అయ్యాయి, కొలువులు బంద్ అయ్యాయి. ఇక ఎందుకు ఉండాలి ఈ ప్రభుత్వం? ఈరోజు చెప్తున్నాం, ప్రతిపక్షాలన్నీ కేసీఆర్ గారికి అమ్ముడుపోయాయి. మేము నిరుద్యోగుల కోసం పోరాటం చేసేంత వరకు ఏ నాయకుడు పోరాటం చేయలేదు. సరే, ఎవరు పోరాటం చేసినా చెయ్యకపోయినా రాజన్న బిడ్డగా నేను నిరుద్యోగులకు అండగా నిలబడతా. కేసీఆర్ గారు ఏమైనా గొప్ప కొమ్ములొచ్చాయా? కేసీఆర్ గారి కంటే గొప్ప గొప్ప నాయకుల పతనాన్ని చూసింది చరిత్ర. భయపడే వాళ్ళల్లో మేము లేం, బెదిరిపోయే వాళ్ళల్లో మేము లేం. రాజన్న బిడ్డ ఇక్కడ. 40 పెట్టక ముందే భయపడేదాన్నే అయితే పార్టీ పెట్టేదాన్నే కాదు. మేము పార్టీ పెట్టక ముందే పోలీసులతో మాపై దాడి చేపించినా, మా జాకెట్ చింపినా, నా చెయ్యి విరక్కొట్టినా నిరుద్యోగుల పక్షాన నిలబడ్డాము. 3 రోజులు నిరాహార దీక్ష చేసి నిలబడ్డాము.
ప్రతి మంగళవారం నిరుద్యోగుల పక్షాన నిలబడతామని చెప్పాము. ప్రతి మంగళవారము నిరుద్యోగుల వారంగా ప్రకటించి వారి కోసం నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటం ఆగదు. నా తమ్ముళ్లకు నేను చెప్పేది ఒకటే, దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ ప్రాణాలు చాలా విలువైనవి. మీ తల్లిదండ్రులకు మీరు అన్యాయం చేయకండి. మీరు చచ్చిపోకండి. చచ్చిపోవాల్సింది మీరు కాదు, మనం చంపాల్సింది కేసీఆర్ గారి అహంకారాన్ని, కేసీఆర్ గారి అధికారాన్ని. తమ్ముడు సునీల్ నాయక్ చెప్తూ వెళ్ళిపోయాడు, నేను బ్రతికి వస్తే కలిసి పోరాటం చేస్తాం, లేకపోతే మీరు పోరాటం చేయండి, కేసీఆర్ గారిని మాత్రం వదిలిపెట్టొద్దండి అని. వదిలిపెట్టాం, మనం కలిసి పోరాటం చేద్దాం. ఈరోజు సునీల్ నాయక్ లేకపోయినా మన పోరాటంలో బతికే ఉన్నాడు. నిరుద్యోగులందరూ, చనిపోయిన వాళ్ళందరూ, అమరజీవులైన అందరూ మన పోరాటంలో ఇంకా బ్రతికే ఉన్నారు. మనం కలిసి పోరాడదాం, విజయం సాధించుకుందాం. కేసీఆర్ గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఉద్యోగాలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి, వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ 191,000 ఉద్యోగాలే కాదు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. వాటికి కావాల్సిన సిబ్బందిని అన్నిటినీ లెక్కేసుకుంటే 385,000 ఉద్యోగాలు అవసరం ఉంటుంది అని ఒక అంచనా. ఆ లెక్క తేల్చి ఆ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్రం ఈరోజు నిరుద్యోగంలో, నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. 54 లక్షల మంది మేము నిరుద్యోగులము అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. ఆ 54 లక్షల మందికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా 10 లక్షల మంది మాకు లోన్లు ఇప్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామని అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా లోన్లు ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు కేసీఆర్, లేకపోతే ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3,016 రూపాయలు ఇస్తామని చెప్పాడు కేసీఆర్ గారు. అది కూడా వెంటనే ప్రతి నిరుద్యోగికి ఈ నెల నుంచే తప్పకుండా ఇవ్వాలని, 3,016 రూపాయలు ప్రతి నెల వాళ్ళ చేతుల్లో పెట్టాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. సునీల్ నాయక్ అన్న శ్రీనివాస్ ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ గారు హాతిచ్చాడు. మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాం, నీకు ఉద్యోగం వచ్చేలా మేము ప్రయత్నం చేస్తాం, మా వంతు సహాయం మేము కూడా చేస్తాం. అమ్మా అయ్యా మీరు ధైర్యంగా ఉండండి, నిరుద్యోగులకు చెప్తున్నాం. ఈ తల్లిదండ్రుల బాధ చూడండి, దయచేసి ఎవ్వరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. మేమున్నాం, మీకోసం పోరాటం చేస్తున్నాం, చేస్తాం. జై తెలంగాణ.